హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గణేష్ ఎక్కిన్ తెలుగు ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం ఇన్స్టాంట్ లోన్ స్కామ్ సంబంధించిన కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం అదే విధంగా దీనికి సంబంధించిన సొల్యూషన్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ రోజు అయితే మాట్లాడుకుందాం సో ఫస్ట్ మనకి ఇన్స్టాంట్ లోన్ సంబంధించిన యాప్స్ ఏవైతే ఉన్నాయో సో వీటి గురించి మాట్లాడుకున్నట్లయితే గనక సో వీటిలో వీళ్ళు ఏం చేస్తారంటే మనకి లోన్ ప్రొసీడ్ చేస్తారన్నమాట దగ్గర దగ్గర వీటిని రెండు వేల నుంచి యాభై వేల దాకా అయితే మనకి లోన్ అయితే ఇస్తారనమాట సో లోన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే ఒక వన్ మంత్ మనకి టైం పీరియడ్ అయితే ఇస్తారు ఆ టైం పీరియడ్ లో కంప్లీట్ చేయకపోతే సో మనకైతే కనుక ఇంట్రెస్ట్ అనేది ఇంకా యాడ్ చేస్తా ఉంటారనమాట అయినప్పటికీ మనకి కట్టలేకపోతే కనుక కొన్ని ప్రొసీజర్లు అయితే జరుగుతాయి సో ఈ రోజు ఈ వీటిలో అసలు ఏం జరుగుతుంది అసలు ఆ సిచ్యువేషన్ ఏంటి దాని సొల్యూషన్ ఏంటి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాంట్ లోన్ యాప్స్ అనేవి ఎన్బిఎఫ్సి కి సంబంధించినటువంటి ప్రొసీజర్ అనమాట ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ అంటే వీళ్ళకి బ్యాంకింగ్ తో సంబంధం అయితే ఉండదనమాట సో వీళ్ళేంటే మనకి మనం అలా అప్రోచ్ అవుతాం అంటే కనుక త్రూ ది యాప్ త్రూతో మనయితే అప్రోచ్ అవడం అయితే జరుగుతుంది సో ఈ విధంగానే జరుగుతుంది అని చెప్పేసి గవర్నమెంట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో సో వీటిని ప్లే స్టోర్ నుంచి అయితే కనుక చాలా వరకు అయితే కనుక దగ్గర దగ్గర రెండు వందల యాభై యాప్స్ వరకు కూడా రిమూవ్ చేయడం అయితే జరిగింది అయినా కనుక మన యూత్ ఏంటంటే కనుక కొంచెం తెలివి ఎక్కువ కాబట్టి క్రోమ్ నుంచి వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం సో దాని ద్వారా మనకైతే లోన్ పొందడం తర్వాత రిస్క్ లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది అనమాట అదే విధంగా ఒక త్రీ మెంబర్స్ అయితే నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళకి ఒక సొల్యూషన్ అయితే చెప్పాను అనమాట సో ఆ సొల్యూషన్ అనేది మీకు వీడియో ఎండింగ్ లో అయితే కనుక మీకైతే చెప్తాను అదే విధంగా ఈ లోన్ సంబంధించినటువంటి ఏదైతే వడ్డీ ఏదైతే ఉంటుందో అది టెన్ పర్సెంట్ నుంచి టూ హండ్రెడ్ పర్సెంట్ వరకు కూడా రేజ్ అవుతుంది అనమాట మినిమం మనం తీసుకునే అమౌంట్ ఏదైతే ఉంటుందో సో లోన్ దాని మీద అయితే కనుక ఈ వడ్డీ అనేది మనకైతే డిపెండ్ అయి ఉంటుంది మనకి లోన్ గురించి తెలియదు కదా ఎలా ఎలా అంటే కనుక సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవేళ ఏంటంటే మనకి యాప్ ఇన్స్టాల్ చేసుకోక ముందు మీరు ఎటువంటి డాక్యుమెంట్ కూడా చూపించాల్సిన అవసరం లేదని చెప్పేసి అంత అంటారన్నమాట సో ఎప్పుడైతే మనకి యాప్ లోకి ఎంటర్ అవుతామో సో అక్కడ మనకి ఏంటంటే ఆధార్ కార్డ్ నెంబర్ అట్ ద సేమ్ టైం పాన్ కార్డ్ సో డేస్ అవన్నీ కూడా కామన్ అయిపోయింది ప్రతి ఒక్క పర్సన్కి కూడా సో వీళ్ళేంటంటే కనుక ఏదైతే ఆధార్ కార్డు ఉందో ఆధార్ కార్డు డీటెయిల్స్ అట్ ద సేమ్ టైం పాన్ కార్డు డీటెయిల్స్ అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఒక లోన్ ఎంత కావాలని చెప్పేసి మనం అయితే ఫేస్ కెమెరాతో రికార్డ్ అయితే చేసి వాళ్ళకి ఒక ప్రూఫ్ అయితే పంపిస్తాను పంపించాలన్నమాట సో పంపించిన తర్వాత వాళ్ళకి మనకి మొత్తం మనం చెక్కింగ్ చేసి మొత్తం అన్ని కూడా చేసిన తర్వాత మనకి ఏదైతే గూగుల్ పే కానీ ఫోన్ పే కానీ ఉందో సో వాటికైతే వాళ్ళు ట్రాన్సాక్షన్ అయితే చేస్తారన్నమాట ఎంతైతే మనకి అమౌంట్ టూ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ ఎంత కావాలో అంతైతే మనకి వాళ్ళే ఇస్తారన్నమాట అమౌంట్ సో ఆ అమౌంట్ ఇచ్చిన తర్వాత మనకు ఒక టైం పీరియడ్ అనేది ఉంటుంది సో ఆ టైం పీరియడ్ లోపల మనకి అమౌంట్ కనుక చెల్లించకపోయినట్టయితే కనుక వాళ్ళు మనకి వడ్డీ మీద వడ్డీ అయితే ఫర్ సపోజ్ ఇప్పుడు వాళ్ళు నిన్న ఒక పర్సన్ చెప్పిన దాన్ని బట్టి చూసుకుంటే తను ఎంత టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే అనమాట సో అది అమౌంట్ జస్ట్ ఏంటంటే ఒక వన్ వీక్ లో పే చేశాడు అనమాట టూ థౌసండ్ కాస్త అది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయిపోయింది అనమాట అమౌంట్ సో ఈ విధంగా జరుగుతుంది సో తను ఏంటంటే టూ థౌసండ్ రూపీస్ అని చెప్పి అడుగుతున్నట్లయితే కనుక వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఈ అమౌంట్ కనుక నువ్వు కట్టకపోయినట్టయితే అయితే కనుక నీ ఆధార్ కార్డ్ బ్లాక్ చేస్తాం నీ పాన్ కార్డ్ బ్లాక్ చేస్తాం నిన్ను ఒక తెఫ్ అంటే దొంగలాగా నేను ప్రూవ్ చేస్తాం ఖచ్చితంగా అమౌంట్ పే చేయాలి లేకపోతే కనుక నిన్ను జైల్లో వేస్తాం అని చెప్పేసి అయితే కనుక ఇలాంటి మాటలు అయితే చెప్పుకుంటూ వచ్చారనమాట సో తను ఏం అంటే ఇంకా చచ్చినట్టు మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో సో ఆ అమౌంట్ అయితే కట్టాడనమాట సో వాళ్ళు ఏం చెప్పారంటే టూ థౌసండ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ వడ్డీ అన్నారు సో అది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయిందన్నట్టు అలాగ సో మీకు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇలాంటివైతే ఫేక్ అయితే నమ్మకండి సో అర్థమవుతుంది కదా మీకు సో ఇలాగా ఇలాగ చేయడం ద్వారా కొంతమంది కూడా ఏమైతే ఆత్మహత్యలు కూడా చేసుకోవాలన్నమాట రీసెంట్ గా ఒక వన్ మంత్ బ్యాంక్ హైదరాబాద్ లో వ్యక్తి అనమాట సో చనిపోయారు సో ఈ టైప్ లో ఉంటుంది అనమాట మీరు తీసుకునేది చిన్న అయినా సరే అది పెద్ద పెద్దగా అవుతుంది ఒకవేళ మీకు ఎమర్జెన్సీగా లోన్ కావాలంటే ఉన్నాక మీకు అప్లికేషన్స్ ఉంటాయి లైక్ మనకి ఆర్బీఐతో అప్రూవ్ అయినటువంటి అప్లికేషన్స్ అయితే ఉన్నాయన్నమాట అవి ఎలా గుర్తించాలంటే మేము జస్ట్ క్రోమ్ లోకి వెళ్ళి ఆర్బీఐతో అప్రూవ్ అయినటువంటి ఏవైతే యాప్స్ ఉంటాయో సో వాటిని సెర్చ్ చేసినట్టే కనుక మీకు ఖచ్చితంగా యాప్స్ అయితే వస్తాయి అన్నమాట సో దాని ద్వారా మీ లోన్ పొందినట్టే ఎంతో కొంత మీకు రిస్క్ అనేది తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే ఆర్బీఐ అప్రూవ్ చేస్తుందంటే ఖచ్చితంగా దానికి ఒక ఇన్ఫర్మేషన్ పర్టికులర్ గా ఒక గ్రిప్ అనేది ఉంటుంది అనమాట సో దాని ద్వారా మనకి ఏంటంటే ఒక ట్రస్ట్ ఏర్పడుతుంది సో మినిమం మనకి ఏంటంటే కనుక ఏం లేదు ఒక ఆధార్ కార్డు పాన్ కార్డు ఇచ్చేస్తే అమౌంట్ వచ్చేస్తుంది అనుకుంటారు తర్వాత తర్వాత జరిగే రిస్క్ అయితే పట్టించుకోవట్లేదు అనమాట మెయిన్ గా ఈ యూత్ అయితే మనకి మూవీస్ కానీ లేదా బయటకి వెళ్ళడానికి కానీ సో వీళ్ళకి కొంచెం అమౌంట్ అనేది కావాలి కదా ఫ్రెండ్స్ బయటకు వెళ్ళినప్పుడు సో ఇలాంటి టైంలోని వీళ్ళు ఎక్కువగా లోన్స్ అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట ఒక సర్వే ప్రకారం చూసుకుంటే మాక్సిమం సెవెంటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట సో ఇలాంటి సెవెంటీ అంటే మాక్సిమం ఎయిటీన్ బిలో ఉంటుంది కదా బట్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళు ఎలా అంటే గనక సో ఫాదర్ అకౌంట్స్ ని చేస్తున్నారంట సో ఈ విధంగా అయితే జరుగుతుంది మనం మెయిన్ ఫార్మేషన్ చూసుకున్నట్టయితే కనుక సో ఈ రోజు మనకి సొల్యూషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో సొల్యూషన్ అనేది మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గెట్ ఎయిన్ అమౌంట్ సో అమౌంట్ ఎప్పుడైతే తీసుకున్నావో సో పే చేయడానికి ట్రై చేయండి సో వాళ్ళు ఏమైనా సరే ఇంకా ఎక్కువ అమౌంట్ అడిగినట్లయితే లేకపోతే మనం బెదిరించినట్లయితే గో పోలీస్ స్టేషన్ లేకపోతే కనుక సెల్ఫ్ ఒక వీడియో రికార్డ్ చేయండి వాళ్ళు బెదిరిస్తున్నట్టు సో ఏంటంటే కనుక సో అంటే వాళ్ళు ఏంటంటే మీకు మన అప్లికేషన్ ఇన్స్టాల్ చేస్తాం కదా ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం అలో కాంటాక్ట్స్ అలో ఇమేజెస్ అలో గ్యాలరీ మొత్తం క్లిక్ చేస్తాం కదా ఎప్పుడైతే మనం అలో కాంటాక్ట్స్ క్లిక్ చేస్తామో వాళ్ళతో మనకి మన ఏవైతే మనకి రిలేటివ్స్ నెంబర్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట సో ఈ విధంగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు కాల్ చేస్తున్నాం మీకు లేదా గ్రూపుల్లో ఎత్ అని చెప్పేసి అయితే కనుక మెసేజ్ పెట్టడం అయితే చాలా చాలా జరిగినాయి అనమాట సో ఈ విధంగా జరుగుతాయని చెప్పేసి ముందుగానే మీరు ప్లానింగ్ చేసుకోండి సో ఖచ్చితంగా జరుగుతుంది ఇది సో ఆల్రెడీ జరిగినాయి కూడా సో ఏం చెప్తున్నానంటే మీరు గ్రూప్లో పెట్టేయండి పెట్టండి డైరెక్ట్ గా సో ఇలా అలా నేను లోన్ తీసుకున్నాను ఇలా ఇలా జరిగింది సో అతను చెప్పి మేము నమ్మకండి అని చెప్పేసి మీరు ఎప్పుడైతే చెప్తారో సో ఆ టైప్ లో మీకు ఒక గ్రోత్ అనేది ఏర్పడుతుంది ఎందుకంటే మీరు ఏమైనా ట్రస్ట్ చేస్తారన్నమాట మీ రిలేటివ్స్ అట్ ద సేమ్ టైమ్ మీ మొబైల్ కూడా హ్యాక్ చేసే అవకాశం ఉంది అనమాట ఎలాంటి టైంలో లో సో ఈ బాధలని భరించే బదులు సో ముందుగానే మీరు ఆలోచించి లోన్స్ అయితే తీసుకోకండి సో ఏమైనా కావాలంటే కనుక మీకు ఖచ్చితంగా బ్యాంక్ వెళ్ళండి మీ సర్టిఫికేట్లు చూపించిన వాళ్ళే లోన్ ఇస్తారు సో తక్కువ టైం పడుతుంది బట్ మీకు ఏంటంటే ఇలాంటి అప్లికేషన్ ద్వారా చేసినట్టయితే ఖచ్చితంగా మీరు ఇబ్బందులకైతే అయితే గురైతే అవకాశం ఉందన్నమాట నేను చెప్పేది ఇది ఒకటి సో ఇలాంటివి ఎప్పుడు కూడా నమ్మకండి మీకు ఎక్స్పెషల్లీ మీకు ఆన్లైన్ ద్వారానే అమౌంట్ కావాలంటే ఆర్బీఐతో ఆర్బీఐతో అప్రూవ్ అయినటువంటి ఏవైతే అప్లికేషన్ ఉంటాయి సో వాటిని ఇన్స్టాల్ చేసుకోండి సరిపోతుంది ఇదే గాయ సీరోజు వీడియో చూసుకుంటే కనుక మీ అందరికీ అర్థమైందని చెప్పేసి అయితే అనుకున్న జస్ట్ ఇదే ఇన్ఫర్మేషన్ మాత్రమే సో నేనేం పెద్ద అయితే చెప్పలేదు మీ కొంచెం సో అందరు అప్పటికి చాలా మంది చెప్పారు కాబట్టి నేను ఒక మన సబ్స్క్రైబర్స్కి ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పేసి అయితే కనుక ఈరోజు వీడియో అయితే చేస్తానమాట ఖచ్చితంగా నచ్చితే కానీ ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో అలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో ఏం కావాలో కూడా కామెంట్ చేయండి పర్టికులర్గా మీ పేజ్ మెన్షన్ చేసి వీడియో అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం సో అంతవరకు బాబాయ్ జై హింద్ బాయ్ బాయ్ గైస్